భూమిపై మానవుడితో పాటు అనేక జీవజాతులు ఉన్నాయి. ఇందులో వేటికవి ప్రత్యేకం. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. కాలుష్యం కాటుకు మరికొన్ని కనుమరుగవుతున్నాయి. మానవుడే అన్నింటికి తట్టుకొని నిలబడగలుగుతున్నాడు. అయితే భూమి మీద ఉన్న జీవరాశుల్లో కొన్ని అత్యంత వేగంగా వెళ్తూ ఉంటాయి. అలాంటి 10 జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిగ్రైన్, ఇది గద్ద, అత్యంత వేగంగా వెళ్ళగలదు. ఇది గంటకు 386 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. చిరుత, అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుల్లో ఒకటి చిరుత. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సముద్రాల్లో కనిపించే సెయిల్ ఫిష్ అనే జీవులు అత్యంత వేగంగా నీటిలో పయనిస్తాయి. ఇవి గంటకు 68 మైళ్ళ వేగంతో ఈదుతాయి. స్పర్ వింగ్డ్ గుస్, ఇది కూడా పక్షి. ఇది గద్ద కన్నా కాస్త తక్కువ వేగంతో వెళ్తుంది. గంటకు 142 మైళ్ళ వేగంతో ఎగురుతుంది. మెక్సికన్ ఫ్రీ టెయిల్డ్, ఇది గబ్బిలాల జాతి జంతువు. ఇది కూడా అత్యంత వేగంగా ఎగురగలదు. గంటకు 100 మైళ్ళ వేగాన్ని అందుకుంటుంది. అడవికి రాజుగా పిలిచే సింహం కూడా అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుల్లో ఒకటి. ఇది గంటకు 50 మైళ్ళ వేగంతో పరిగెత్తే వేటాడుతుంది. ఐరోపా కుందేలు, కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతాయి. ఐరోపా కుందేళ్లు సాధారణ కుందేల కన్నా వేగంగా పరిగెత్తుతాయి. గంటకు 47 మైళ్ళ స్పీడ్తో పరిగెత్తగలవు. ఆఫ్రికన్ వైల్డ్ డాగ్, ఇది కుక్క. ఇది వేటాడ సమయంలో గంటకు 37 మైళ్ళ వేగంతో పరిగెత్తుతుంది. బ్లూ వైల్డ్ బీస్ట్, ఇది ఒక రకమైన గేదె జాతి జంతువు. అది కూడా బాగా పరిగెత్తుతుంది. గంటకు 50 మైళ్ళ వేగాన్ని అందుకుంటుంది. నిప్పుకోడి, పక్షి జాతిలో అతిపెద్దది నిప్పుకోడి. అయితే ఇది కూడా వేగంగా పరిగెత్తుతుంది. గంటకు 45 మైళ్ళ వేగాన్ని అందుకోగలదు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? నా గుండె ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.